అందరికీ నమస్కారం. ఈ ప్రభుత్వం 3 సంవత్సరాల్లో చూస్తే అప్పులు, అవినీతి తప్ప అభివృద్ధి లేదు, అనుకున్నంతగా సంక్షేమ కార్యక్రమాలు కూడా లేవు. వాళ్ళు చెప్పుకునే అంత సంక్షేమ కార్యక్రమాలు కూడా పెద్దగా ఏం ఖర్చు పెట్టడం లేదు. ఇవన్నీ మనకి డీటెయిల్డ్గా 2019, 2020 అదేవిధంగా 2021 ఆడిట్ రిపోర్ట్స్ వచ్చాయి. 3 సంవత్సరాల యొక్క కాలంలో 2 సంవత్సరాల యొక్క ఆడిట్ రిపోర్ట్స్ బయటకు వచ్చాయి. ఇంకా 21, 22 రిపోర్ట్ రావాలి. రిపోర్టు రావనముందే మనకి చూస్తే నిన్న ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారంగా పెట్టవలసినటువంటి స్టేట్మెంట్ కూడా అసెంబ్లీలో నిన్న పెట్టారు. సరే, అది డీటెయిల్డ్గా చూస్తే ఈ ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది, ఏ విధంగా దుర్వినియోగం చేసింది పబ్లిక్ మనీని అనేటువంటి చాలా స్పష్టం అవుతూ ఉన్నాయి. వీటికన్నింటినీ ముఖ్యంగా చూస్తే ఒకవైపు లా అండ్ ఆర్డర్ చట్టాలను వాళ్ళ చేతుల్లో తీసుకుని ఇష్టం వచ్చినట్టు కూడా పొలిటికల్ పార్టీలనే కదా ప్రజలను కూడా ఇబ్బంది పెట్టేటువంటి సంస్కృతి తీసుకొచ్చారు. రెండవది అంటే కోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ల మీద కూడా చాలా స్పష్టంగా రాజ్యాంగంలో శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ మాట్లాడకూడదు అనేటువంటిది ఉంటే వీళ్ళు సాక్షాత్తు ముఖ్యమంత్రే శాసనసభలో హైకోర్టు ఇచ్చినటువంటి అమరావతి మీద ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద కూడా మాట్లాడడం కోర్టు యొక్క నిర్ణయాలను కూడా ధిక్కరించేటువంటి ప్రభుత్వంగా కనబడుతుంది. అటు లాను ధిక్కరిస్తున్నారు, అదేవిధంగా ఇటు కోర్టులని ధిక్కరిస్తున్నారు. అదేవిధంగా హౌసెస్ ఏం చేద్దంటే ఈ 3 ఆర్గనైజేషన్స్ మనం చూస్తే హౌస్ అసెంబ్లీస్ కానీ కౌన్సిల్ కానీ వాళ్ళ సొంతానికి వాడుకున్నట్టుగా కనపడుతూ ఉంది. పబ్లిక్ ఇష్యూస్, ప్రధానమైనటువంటి ఇష్యూస్ లేవనెత్తినప్పుడు కూడా మళ్ళీ బురద అపోజిషన్ మీద చల్లి వాళ్ళ యొక్క కార్యక్రమాలని డబ్బు కొట్టుకోవడానికి ప్రయత్నించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఈ విధంగా కోర్టులని, శాసన చట్టసభల్ని, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ని కూడా వీళ్ళ చేతుల్లోకి తీసుకోవడం జరిగింది. సో ఇది కాకుండా మనం చూస్తే నిన్న సిఏజీ రిపోర్ట్ పెట్టారు 2021కి సంబంధించినంతవరకు. ఈ రిపోర్ట్లో చాలా స్పష్టంగా సిఏజీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, 48,000 పైచిలుకు కోట్లు కనపడడం లేదని, అకౌంట్సే చెప్పడం లేదు, ప్రభుత్వాన్ని అడిగినప్పటికీ కూడా క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం లేదు. అంచేత ఈ ప్రభుత్వం ఆ అమౌంట్ ఏం చేసింది అనేటువంటిది అందరికీ కూడా డౌట్ వచ్చే విధంగానే ఆయన కామెంట్స్ కూడా చేయడం జరిగింది సిఏజీ. దీన్ని బట్టి చూస్తే 48,000 కోట్ల 280 అనుకుంటా, దగ్గర 300 కోట్లు 48,000 కోట్ల పైచెలకు వీళ్ళు ఖర్చు పెట్టింది. 2020-21లో 173,000 కోట్ల పైచెలు ఖర్చు పెడితే దీంట్లో 48,000 కోట్ల పైచెలకు మిస్యూజ్ అయ్యింది పబ్లిక్ మనీ, మిస్అప్రోప్రియేషన్ కూడా అయ్యి ఉండవచ్చు అనేటువంటి అనుమానాన్ని కూడా సిఏజీ ఎక్స్ప్రెస్ చేస్తే అసలు ఈ అమౌంట్ ఏమైందో గవర్నమెంట్ చెప్పవలసినటువంటి బాధ్యత కూడా ఉంది. గవర్నమెంట్ ఎందుకు చెప్పలేకపోయారు సిఏజీకి అనేటువంటిది బేసిక్ ప్రశ్న. అంటే గవర్నమెంట్ని సిఏజీ 4-5 సార్లు అడిగినప్పుడు కూడా క్లారిఫికేషన్ ఇవ్వలేకపోయినారంటే దాదాపు 48,000 కోట్ల పైచెలకు మిస్అప్రోప్రియేషన్ చేశారనేటువంటి అనుమానం ప్రతి ఒక్కరు కలుగుతుంది. అనుమానం కలగడంగా ఈ ప్రభుత్వం యొక్క పనితీరు చూస్తేనే అనుమానం కలుగుతుంది. అంచేత ఇది ఎవరి జేబుల్లోకి పోయా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఒక నిజంగా ప్రభుత్వం ప్రజల గురించి కానీ ఖర్చు పెడితే వీళ్ళ దగ్గర అకౌంట్స్ ఉండి ఉండాలి. వీళ్ళు అకౌంట్స్ లేక చెప్పలేదా, లేకపోతే అమౌంట్ మిస్యూజ్ అయ్యి చెప్పలేదా,
అదేవిధంగా ఇది ఎవరి జేబుల్లోకి పోయిందో మొదటి నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాం. వేల కోట్ల రూపాయలు మిస్యూజ్ చేస్తున్నారు, మిస్అప్రాప్రియేట్ చేస్తున్నారు. ఈ అమౌంట్ అంతా పబ్లిక్ మనీ, పబ్లిక్ మనీ ఏదో ఖర్చు పెట్టామని చెప్పుకుంటున్నారు తప్ప ఈ అమౌంట్ ఎక్కడికి పోతుందని అంటే వైసీపీ వాళ్ళ జేబుల్లోకే పోతుందని చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పాం. ఇప్పుడు కాగ్ వచ్చిన సందర్భమే కాదు, దాదాపు మా వాళ్ళందరూ కూడా ఇంతకుముందు చెప్పారు 48,000 కోట్లు పై చిరిగిపోయింది. నా ఎస్టిమేషన్ ప్రకారంగా ఇంకా ఎక్కువ వెళ్ళి ఉంటుంది. ఎట్లాగో ఒకసారి కాగ్ రిపోర్ట్ చెప్పిన తర్వాత దానికి బైండ్ అవుదాం. అంచేత 48,000 కోట్ల రూపాయల పై చెలుకు మిస్అప్రోప్రియేషన్ చేశారనే విధానంతో కాగ్ మాట్లాడితే, కాగ్కి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతే, సమాధానం చెప్పడానికి వీళ్ళు లెక్కలు కూడా చూపించకపోతే, ఇది పబ్లిక్ మనీ ఏ విధంగా అయింది అనేటువంటిది చాలా క్లియర్ కట్గా ఇది వాళ్ళ జేబుల్లోకి, వైసీపీ వాళ్ళ జేబుల్లోకి వెళ్ళింది అనేటువంటిది ఒక కన్క్లూజన్కి రావాల్సి వస్తుంది. అంచేత ఇప్పటికీ కూడా చెప్పలేకపోతున్నారు. సిహెచ్జీ నోటు చాలా కేటగారికల్గా చాలా స్పెసిఫిక్గా ఉంది ఈ అమౌంట్కి సంబంధించినంత వరకు కూడా. అయితే దీనికి స్పెషల్ బిల్స్ అనేటువంటి వంక మీద, స్పెషల్ బిల్స్ అనేటువంటి పదమే లేదు అసలు ట్రెజరీ కోడ్లో. అదే అతను కోడ్ చేసింది. ట్రెజరీ కోడ్ వయలేట్ చేశారు, సిఎఫ్ఎంఎస్ వయలేట్ చేశారు, స్పెషల్ బిల్స్ అనేవి ఇవ్వడానికి ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో కూడా కాంట్రరీ టు ది ట్రెజరీ కోడ్. అంటే జీవో ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ ఇస్తారు. గవర్నమెంట్ ఎవరు ఇస్తారు? ఆ ఫైల్ మీద గవర్నమెంట్ ఆర్డర్ కాబట్టి ఫైనాన్స్ మినిస్టర్ సంతకం ఉంటుంది, సీఎం సంతకం కూడా ఉంటుంది ఇటువంటి జీవోలు ఇచ్చేటప్పుడు. అంటే దట్ జీవో ఈజ్ పర్టైనింగ్ టు ద మనీ రిలీజ్ కాబట్టి డెఫినెట్గా వీళ్ళంతా గవర్నమెంట్లో సంతకాలు పెట్టి ఉండాలి. పెట్టకుండా మేము పెట్టలేదనటానికి లేదు. అంచేత వీళ్ళు ఆ జీవో కూడా వయలేషన్ ఆఫ్ ది ట్రెజరీ కోడ్, ట్రెజరీ కోడ్ వయలేట్ చేశారు, సిఎఫ్ఎంఎస్ వయలేట్ చేశారు, అదేవిధంగా ప్రొసీజర్స్ వయలేట్ చేశారు, బీఆర్ఓ ఇవ్వాలి బీఆర్ఓ ఇవ్వకుండా వయలేట్ చేశారు. అన్ని రకాల వయలేషన్ చేసిన తర్వాత సిఏజీ వాళ్ళు కన్క్లూజన్కి వచ్చారు, ఈ అమౌంట్ ఎక్కడికి పోయింది అనేటువంటి అనుమానం మాకుంది, దీన్ని నివృత్తి చేయలేకపోయారు ప్రభుత్వం అనేటువంటిది స్పష్టంగా వాళ్ళ యొక్క నోట్లో కనిపిస్తూ ఉంది. అంచేత ఇట్స్ ఎ పబ్లిక్ మనీ, ఎవరో ప్రైవేట్ మనీ కూడా కాదు, ఇది ఇట్స్ ఎ పబ్లిక్ మనీ. అంటే పబ్లిక్ ఈ 48,000 కోట్లు పైచేలకు కానీ ఖర్చు పెట్టి ఉంటే కనీసం రోడ్లను వేయటానికి అవకాశం ఉండేది, కనీసం పేదవాళ్ళకి ఇల్లు కట్టడానికి అవకాశం ఉండేది, కనీసం ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ ఇంకా బాగా చేయటానికైనా అవకాశం ఉండేది. అటువంటిది ఈ అమౌంట్ వీళ్ళు ప్రైవేటు ఈ యొక్క రూలింగ్ పార్టీ నేతల చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత, ఈ అమౌంట్కి సమాధానం చెప్పలేకపోయిన తర్వాత, నౌ ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఇంటర్ఫియర్. ఏం చేద్దంటే ఇప్పుడు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఒక మెస్ చేశారు వీళ్ళంతా కూడా రెండు విధాలు. ఒకటి కాగ్ రిపోర్టు, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది. రెండవది అసలు ఫైనాన్సెస్ ఒక మెస్ కింద తయారు చేశారు. మనం ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాం. ఏం చేత 2-3 ఇష్యూస్ నేను ఎక్కువ అంత చెప్పే ఇంత పొడవుకు చెప్పేటువంటి సబ్జెక్టు చాలా సబ్జెక్టు. ఈరోజు మనం చూస్తే రెవెన్యూస్ తగ్గిపోతున్నాయి, అప్పులు విపరీతంగా పెరుగుతున్నాయి, అప్పులతో పాటు ఇంట్రెస్ట్ పేమెంటు డెట్ రీపేమెంటు విపరీతంగా పెరుగుతుంది. అంటే తెచ్చినటువంటి అప్పులన్నీ కూడా డెట్ రీపేమెంట్కి ఇంట్రెస్ట్ పేమెంట్కి సరిపోయే పరిస్థితి వచ్చింది. ఒకటి అక్కడ మనం ఈ 3 సంవత్సరాలనే కాదు, అందుకనే 15th ఫైనాన్స్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పారు 2 రకాల బారోయింగ్స్. ఒకటి ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్, మనం బడ్జెటెడ్ బారోయింగ్స్ అంటాం. బడ్జెట్లో పెట్టిన 55,000 కోట్లు అలాగా పెడతారు, తెస్తున్నారు, దానికి లెక్కలు చూపిస్తారు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ దాదాపు సంవత్సరానికి 1,00,000 అరౌండ్ 1,00,000 క్రోర్స్ తెస్తున్నారు వీళ్ళు త్రూ కార్పొరేషన్స్. దానికి అసలు ఆ అమౌంట్ ఎక్కడక్కడ ఖర్చు పెట్టినట్టు, ఎలా ఖర్చు పెట్టినట్టు బడ్జెట్లో చూపించట్లేదు, మనం బయట కూడా చూపించడం లేదు. దీన్నే 15th ఫైనాన్స్ కమిషన్ చెప్పారు, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కూడా బడ్జెట్లో చూపించాలనేటువంటిది వాళ్ళ రికమెండేషన్.